వారికి మెరుగైన ఆరోగ్యం ఉంటా ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం ఇప్పుడు కాలర్తో మాట్లాడదాము. నమస్తే అండి, బాలకృష్ణ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి. మీకు గుండెకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి బాలకృష్ణ గారు, డాక్టర్ గారు వింటున్నారు. ఇది సార్, నమస్కారం సార్. నమస్కారం. బాగా వినయ్య సార్, నాకు 40,000 అయినాయి. 40,000 ఇస్తాను సార్. తా కడుపు మండలం ఇస్తుంది, గుండె కట్టిన విధమైన ప్రాబ్లం ఎక్కువైతుందా సార్? కొంచెం క్లారిటీగా చెప్పండి. నాకు వైట్ బ్లడ్ సెల్స్ ఇప్పుడు 39,000 40,000 దాకా అయినది మేడం. అవి బాగా ప్రాబ్లం అయితుంది, నొప్పిలేస్తుంది. ఏమైనా ప్రాబ్లం, హార్ట్ అటాక్ ఇలా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుదామని ఫోన్ చేశాను. వైట్ బ్లడ్ సెల్స్ అంత ఎక్కువ ఉన్నాయి అంటే ఏమన్నా అంటే బోన్ మ్యారోలో ఇబ్బంది వచ్చినా, లేకపోతే కొంతవరకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా కొన్ని తెల్ల కణాలు క్యాన్సర్ రకమైన కణాలు ఉండటం కానీ ఇట్లా ఉన్నప్పుడు అంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు రక్తం చెక్కపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి గుండెకెళ్ళే రక్తనాళాల్లో చెక్కపడుకోకుండా రక్తం పలసపడే బొళ్ళు వాడుతూ ఉంటాం. దీంతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే వారికి ఇంకేమన్నా ఈ బోన్ మ్యారో టెస్టులు చేసి ఆ బోన్ మ్యారోలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం మరో కాలర్తో మాట్లాడదాము. నమస్తే అండి, సాయి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, నాకు బైపాస్ సర్జరీ అయింది, ఒక 16 సంవత్సరాలు అయింది బైపాస్ సర్జరీ అయ్యి. నాకు షుగర్ బీపీ కూడా ఒక 20 ఏళ్ల బట్టి ఉన్నాయి. అలా బైపాస్ సర్జరీ అయింది, మందులు కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి రోజు ఒక 10 మాత్రలు మింగుతాను. బీపీకి 2, షుగర్కి 2, రక్తం పలచబట్టడానికి, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడం, ఇలా మందులు బాగా వేసుకుంటున్నాను. ఈ మందులు విపరీతంగా వేసుకోవటం వల్ల 20 ఏళ్ల బట్టి నాకు ఏదన్నా ప్రమాదమా? అంటే మందులు ఎక్కువ వాడకూడదని చెప్తుంటారు కదా, ఈ మందులు ఇట్లాగా సంవత్సరాలు దశాబ్దాలుగా 2 దశాబ్దాలు వేసుకుంటుంది అనమాట, నష్టమా? ఒకటి. రెండవది, ఈ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఎన్నాళ్ళ వరకు కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతారు అన్న విషయం చెప్పాలి. బైపాస్ సర్జరీ చేసిన వారికి, షుగర్ బీపీ ఉన్న వారికి రక్తం చెక్కబడుకోకుండా వాడుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా లైఫ్ లాంగ్ అనేది ఉంది. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారుగా కాల్లోంచి తీసిన రక్తనాళాలు అయితే ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు, ఒక 50% వరకు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అదే లోపల లీమా అంటాం, ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటే ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కనుక వేస్తే సుమారుగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా ఆ గ్రాఫ్ట్ అనేది మూసుకోకుండా ఉంటుంది. తర్వాత షుగర్కి బీపీకి అనేది కంట్రోల్లో ఉంటేనే, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటేనే వారికి మళ్ళీ బ్లాక్లు రాకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీరికి ఎప్పుడైతే అంటే బ్లాక్లు ఆల్రెడీ వచ్చి ఆల్రెడీ బైపాస్ సర్జరీ చేశారో, వీరు డెఫినెట్గా కంటిన్యూగా మందులు వాడుకుంటేనే వారికి మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. సో లైఫ్ లాంగ్ అనేది మందులు తప్పవు. షుగర్ బీపీ ఉన్నవారికి ఆ 2 కంట్రోల్లో ఉంటేనే మళ్ళీ రక్తం చెక్కపట్టుకోకుండా, మళ్ళీ హార్ట్ అటాక్స్ ఏమైనా రాకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ బ్లాక్లు. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని డెఫినెట్ గా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. కాకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంతవరకు పాలీపిల్స్ అంటాం, అంటే 2-3 రకాలైన ట్యాబ్లెట్ని ఒకే రకమైన ట్యాబ్లెట్ లోకి అమర్చడం, 2-3 మాలిక్యూల్స్ ని, దీని వల్ల పిల్ బర్డెన్ అంటాం. అంటే వేసుకునే బిళ్ళలో రోజు 10-15 మింగుతా ఉంటే అబ్బా ఇదేం మాకు ఇంత ఇబ్బంది వచ్చిందనే ఒక ఫీలింగ్ కలక్కోకుండా ఉండటానికి, కలిగింది తగ్గటానికి ఇప్పుడు పాలిపిల్ సిస్టమ్ అనేది ఎక్కువగా డెవలప్ చేయటం జరిగింది. అంటే ఒకే రకం ట్యాబ్లెట్ లోనే 2-3 రకాలైన మందులు ఉండటం, దీనివల్ల నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం తగ్గటం, దీనివల్ల మెరుగైన ఆరోగ్యంగా ఉంటున్నారని పరిశోధనలో కూడా తెలుస్తారు. యా డాక్టర్ గారు, మనం మరో కలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, శివరామకృష్ణ గారు. అవునమ్మా. అవునమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి. మీ గుండెకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్కారం చెప్పండి. ఓకే సార్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది భీమవరం సార్. నా పేరు శివరామకృష్ణ అండి. సార్, మా బ్రదర్ కి 15 ఇయర్స్ బ్యాక్ బైపాస్ సర్జరీ అయింది సార్. ఓకే సార్, అంటే నేను మాట్లాడుతుంది
మీకు వినపడుతుందండి, మీరు మాట్లాడేది వినపడలేదు అంటే మ్యూట్ లో ఉంచుమన్నారు కదా టీవీ, అలా ఉంచాను సార్. వింటున్నారండి డాక్టర్ గారు, అయితే మీ మాటలు వింటున్నారు, సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు సార్, వారికి కొద్దిగా ఆవేశంగా ఉంటుంది సార్, అది మెడికేటెడ్ చాలా హెల్దీగా ఉన్నారు. 15 ఇయర్స్ బ్యాక్ అయినా కూడా బైపాస్ చాలా హెల్దీగా ఉన్నారు, బానే ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ముందు బైపాస్ సర్జరీ అయిందన్నారు, ఇప్పుడు ఏమో ఆయాసం వస్తుందన్నారు. సో ఇప్పుడు ఆయాసం వచ్చే అవకాశాలు 2-3 కారణాలుగా ఇప్పుడు ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఆయాసం గుండెకి బలహీనంగా ఉండటం వల్ల కానీ, రక్తం చిక్కబడటం వల్ల కానీ, ఏమన్నా కొత్త బ్లాక్లు రావటం వల్ల కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఉండే ఈసీజీ తీసుకోవటం, ఒకసారి ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండె పంపింగ్ శక్తి ఎంత ఉంది, ఏమన్నా తగ్గిందా అనేది చూసుకోవటం, దీంతో పాటు ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, నడిపించేటప్పుడు కూడా ఏమన్నా ఈసీజీ తీసి ఏమన్నా మార్పులు వచ్చినాయి అనేది చూసుకోవటం, రక్తం అలవ ఎంత ఉంది అనేది చూసుకోవటం, కొన్ని పరీక్షలు కనుక చేస్తే ఏదైనా కారణం వల్ల ఇట్లా ఆయాసం వస్తుందా, లేకపోతే ఇంకా వేరే వేరే టెస్ట్లు ఇంకా ఫర్దర్ గా కూడా వెళ్ళి మళ్ళీ బ్లాక్లు ఏమన్నా వచ్చినాయి అని మళ్ళీ ఆంజియోగ్రామ్ చేయటమా ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, వీరారెడ్డి గారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది సార్. యాక్చువల్లీ నేను ఈసీజీ కొన్ని టెస్ట్ కూడా వేసుకున్నా, అన్ని నార్మల్ వస్తున్నాయి, కానీ అప్పుడప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది పోతుంది, అది ప్రాబ్లం సార్. అది ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో ప్రతి ఛాతి నొప్పి గుండె నొప్పి కాదు, ప్రతి గుండె నొప్పికి ఛాతి నొప్పి రాదు. సో ఈ ఛాతి నొప్పి మీకు వచ్చింది కండరాల నొప్పి అవ్వచ్చు, లేకపోతే లోపల ఊపిరితిత్తుల్లో కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు అట్లా ఛాతి నొప్పి రావచ్చు, వేరే ఇతర కారణాల వల్ల కూడా ఛాతి నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నరాలకు సంబంధించి మెదడులోంచి ఈ వెన్నుపోసులోంచి నరాలు బయటకు వచ్చే వాటిలో ఏమైనా తేడాలు వచ్చినా ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఈసీజీ తీయించుకోవటం డెఫినెట్ గా మనకి గుండెపోటు ఏమైనా వచ్చిందా అనేది తెలవటానికి అవకాశం ఉంటుంది. మీకు గుండెకి ఏమీ ఇబ్బంది లేదు అనేది ఆల్రెడీ ఎన్నిసార్లు ఈసీజీ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ కార్డియోగ్రామ్ తీసినప్పుడు పంపింగ్ బాగానే ఉందనేది నిర్ధారణ అయింది. సో మీరు ఇతర కారణాల వల్ల అంటే కండరాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మళ్ళీ ఊపిరితిత్తులో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, శివపార్వతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు సార్. మరి నాకు పెయిన్, హార్ట్ పెయిన్ వస్తుంది సార్. నాకు 30 ఇయర్స్ సార్. ఓకే. దడగా ఉంటాను సార్ బాగా. ఓకే, సో 30 ఏళ్ళు వయసు ఉందన్నారు, దడగా ఉంటుంది, గుండె నొప్పి వస్తుంది అంటున్నారు. సో ఇట్లా వచ్చిన వారికి మేము ఒకసారి ఈసీజీ తీయటం, తర్వాత గుండెకి స్కాన్ చేయటం, లోపల ఏమైనా మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ ఉందా అనేది చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే గుండెలో ఉన్న ఒక కవాటం, ఆ కవాటం లోపల కొంతవరకు పొడవు పెరగటం వల్ల ఇట్లా నొప్పులు రావటం, దగ్గు కొంతవరకు దడ రావటం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. వారిలో ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే రక్తం తక్కువ ఉన్నా సరే ఇట్లా దడ ఆయాసం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ పరీక్షలు కనుక చేయించుకుంటే డెఫినెట్ గా మీకున్న ఈ ఇబ్బందికి మనకి సమాధానం దొరికే అవకాశం ఉంది. యా డాక్టర్ గారు, అయితే నేటి యూత. ఓకే డాక్టర్ గారు, మనం మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి.